కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రమైన ఏకశిలా రెస్టారెంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేని వైసీపీ పార్టీని విమర్శించే స్థాయి మీకు లేదన్నారు. ఓ తెలుగుదేశం నాయకులారా, ప్రజల మేధావులారా, మీరు అన్నమయ్య డ్యాం గురించి మాట్లాడుతున్నారు, మీకు అవగాహన ఉందా అని అన్నారు. ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మీరు ఒక పార్టీ నాయకుని ఎమ్మెల్యేని విమర్శించే ముందు మీ స్థాయిని తెలుసుకోవాలన్నారు. గోదావరి పుష్కరాల్లో ఒక డైరెక్టర్ ని పెట్టి మీ చంద్రబాబు పుణ్యమా అని 40 మంది పొట్టను పెట్టుకున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు వందలాది మంది ప్రాణత్యాగం చేశారు. ప్రతి కుటుంబాన్ని వాదార్చి వచ్చిన పార్టీయే మాది, పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, మేధావులారా, ఈ రాష్ట్రాన్ని 14 ఏళ్ళు పరిపాలన చేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక ప్రభుత్వాన్ని, ఒక ఎమ్మెల్యేని, ఒక పార్టీ నాయకులు విమర్శించేటప్పుడు గతంలో మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసింది ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. మీరు గోదావరి పుష్కరాలకు ఒక డైరెక్టర్ని పెట్టి ఒక బయోగ్రఫీ ఫిల్మ్ తీసి దానికోసం గోదావరి పుష్కరాలకు వచ్చిన భక్తులను 40 మందిని చంపిన ఘనత మీ ప్రభుత్వానికి. మీరు మమ్మల్ని, మా పార్టీని విమర్శించేది కాదు. మా పార్టీ ప్రజల హోదాలో పుట్టిన పార్టీ. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరణాల వార్త విని కొన్ని 100 గుండెలు ఆగిపోతే, ఆ గుండెలు ఆగిపోయిన కుటుంబాలను పరామర్శించే ఓదార్పు యాత్రలో మీరు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు చేసి మా నాయకుని ఇబ్బంది పెట్టినప్పుడు పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరంలో ఆ రోజు పాదయాత్రలో చెప్పిన ప్రతి అంశాన్ని 95% చేసిన ఘనత మా ప్రభుత్వానికి. మీరు అన్నమయ్య డ్యాం గురించి మాట్లాడుతున్నారు, అన్నమయ్య డ్యాం గురించి మీకు అవగాహన ఉందా? అన్నమయ్య డ్యాం కెపాసిటీ ఎంత, ఆ రోజు వచ్చిన వరద వృద్ధి ఎంత అని తెలుసుకొని మాట్లాడాలి. అన్నమయ్య డ్యాం పూర్తి కెపాసిటీ 2.24 TMC, 5 గేట్లు పూర్తిగా తెరిస్తే పోయే 180,000 క్యూసిక్లు అవుట్ఫ్లో వెళ్తుంది. అనుకోని పని పింఛా డ్యాం తెగిన వల్ల, అనుకోని 4-5 చెరువులు తెగినందు వలన ఒక్కసారిగా విపత్తు వచ్చింది. అది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. అనుకోని విపత్తు వలన 180,000 క్యూసిక్లు నీళ్లు కిందికి పోతుంటే 5 లక్షల క్యూసిక్లు ఒక్కసారి వచ్చి డ్యాం పైన పడి డ్యాం తెగిపోయింది. దానికి ప్రభుత్వానికి బాధ్యత, ఎమ్మెల్యే గారి బాధ్యత కాదు కదా. అది విపత్తు, విపత్తు వచ్చినప్పుడు జరుగుతుంటాయి. గేట్లు ఎత్తలేదంటున్నారు, ఒక్కసారి రికార్డ్ వెరిఫై చేసుకోండి. అన్నమయ్య డ్యామ్ రికార్డు 19 తారీఖున విపత్తు జరిగింది. 12 తేదీ నుంచి 30,000 క్యూసిక్లు నీళ్లు కంటిన్యూగా వదులుతున్నారు. ఒక్కసారి మీరు అధికారులను కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అనుకోని విపత్తు వలన జరిగింది, అది తెలుసుకొని మాట్లాడాలి. మీకు 4 మీడియాలు ఉన్నాయి, మీరు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తే